హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మోడల్ పేపర్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ రాల్ఫ్ ఫిచ్ ఎవరి ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు? రాల్ఫ్ ఫిచ్ ఎవరి ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు? జహంగీర్ అండి, జహంగీర్. ఏ సంవత్సరంలో శివాజీ పట్టాభిషిక్తుడై ఛత్రపతి బిరుదుని పొందాడు? ఏ సంవత్సరంలో శివాజీ పట్టాభిషిక్తుడై ఛత్రపతి బిరుదుని పొందారు? 1674. రోమ్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? టిబర్ అండి, టిబర్, టిఐబిఈఆర్. మిడ్ నైట్ సన్ అని ఏ దేశానికి పేరు? నార్వే. సో నార్వే దేశాన్ని మిడ్ నైట్ సన్ అని కూడా అంటారండి. గ్రాండ్ కెనియాన్ ఏ దేశంలో ఉంది? సో గ్రాండ్ కెనియాన్ వచ్చేసి యుఎస్ఏలో ఉందండి. రాష్ట్రకూట వంశస్థాపకుడు ఎవరు? రాష్ట్రకూట వంశస్థాపకుడు దంతి దుర్గ. పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాత ఎవరు? పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాత అనంతవర్మన్ గంగా, అనంతవర్మన్ గంగా. భారత రాష్ట్రపతి ఇప్పటిదాకా ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? 3 టైమ్స్ ప్రకటించారండి ఇప్పటి వరకు ఎమర్జెన్సీని భారత రాష్ట్రపతి. నెక్స్ట్, లోక్సభ స్పీకర్ తన పదవికి రాజీనామా చేయదలిస్తే వారు ఎవరికి తన రాజీనామాని సమర్పించాలి? సో లోక్సభ స్పీకర్ తన పదవికి రాజీనామా చేయవలసి వస్తే డిప్యూటీ స్పీకర్కి అందజేయాలండి రాజీనామాని. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? లోక్సభ స్పీకర్. సో లోక్సభ స్పీకర్ వచ్చేసి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారండి. నెక్స్ట్, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశానికి పేరు? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశానికి పేరండి? జపాన్. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష ఏది? మ్యాండరిన్ అండి, చైనీస్. అది ఇక్కడ మాస్టర్డరిన్ అని ఉంది, మ్యాండరిన్, MANDARIN, మ్యాండరిన్ చైనీస్. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించలేవు? శూన్యం, శూన్యం. నెక్స్ట్, విమాన సూపర్సోనిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు? మ్యాక్ నెంబర్ అండి, మ్యాక్ నెంబర్ అంటే MACH, మ్యాక్ నెంబర్. కింది వానిలో ఏది లేకపోవటం వల్ల చంద్రగ్రహం మీద ధ్వనిని వినలేము? వాతావరణం అండి. సో చంద్రగ్రహం మీద ధ్వనిని ఎందుకు వినలేమంటే వాతావరణం లేకపోవడం వల్ల. డాప్లర్ ఎఫెక్ట్కి దేనితో సంబంధం ఉంది? ధ్వనితో. డాప్లర్ ఎఫెక్ట్కి దేనితో సంబంధం ఉందండి? ధ్వనితో. అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? అహ్మదాబాద్ పట్టణం సబర్మతి నది ఒడ్డున ఉందండి. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? అయోధ్య నగరం వచ్చేసి సరయూ నదిన ఒడ్డున ఉందండి. కటక్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? సో కటక్ పట్టణం వచ్చేసి మహానది ఒడ్డున ఉందండి. నెక్స్ట్, హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది? హరిద్వార్ వచ్చేసి గంగానది ఒడ్డున ఉందండి, హరిద్వార్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఏది? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఇండియా. 2011 జనగణన ప్రకారం భారతదేశ మహిళల్లో అక్షరాస్యత రేటు ఎంత? 65.46% అండి. 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది? కేరళ స్టేట్లో 2011 సెన్సస్ ప్రకారం ఎక్కువ అక్షరాస్యత రేటు ఉందండి. నెక్స్ట్, 2011 జనగణన ప్రకారం పట్టణాల్లో నివసించే జనాభా భారతదేశంలో ఎంత శాతం? 31.36% అండి. విస్తీర్ణ పరంగా అంటే ఏరియా వైజ్ ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? సో ఏరియా వైజ్ వరల్డ్ స్మాల్ కంట్రీ వాటికన్ సిటీ అండి, వాటికన్ సిటీ.
నెక్స్ట్ నవరత్నాలు ఏ పరిపాలక సంస్థతో సంబంధం ఉన్నది? చంద్రగుప్త టూ. ఎవరు చెప్పారు రామ్ మరియు రహీం ఒకే దేవుడికి రెండు పేర్లని? ఎవరు చెప్పారు? రామ్దాస్. కాంగ్రెస్ అనే పదం దేని నుండి వచ్చింది? అమెరికన్ పార్లమెంట్ పేరండి కాంగ్రెస్ అనేది. వీటిలో ఏది ప్రార్థనా సమాజ్ యొక్క డిమాండ్ కాదు? వీటిలో ఏది ప్రార్థనా సమాజ్ యొక్క డిమాండ్ కాదు? అంటరానితనం యొక్క నిర్మూలన అండి. పల్లవుల రాజధాని నగరం వచ్చేసి ఏ ఊరు? కంచీపురం అండి. కంచీపురం అనేది పల్లవుల యొక్క రాజధాని నగరం. భారతదేశం యొక్క ప్రధాన చట్ట అధికారి ఎవరు? అటార్నీ జనరల్ అండి. అటార్నీ జనరల్ వచ్చేసి భారతదేశం ఇండియా యొక్క ప్రధాన చట్ట అధికారి. ఈ కమిటీల్లో ఏవి పార్లమెంట్ కమిటీలు? ప్రభుత్వ లెక్కల కమిటీ, అంచనా కమిటీ, ఈ రెండు పార్లమెంట్ కమిటీస్ అండి. వీటిలో ఈ కింది వాటిలో ఎవరు భారతదేశంలోని భీమా రంగాన్ని నియంత్రణ చేసేది? ఐఆర్డిఏ, ఇన్స్టిట్యూట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. చంద్రుడు అనేది ఏంటి ఈ కింది వాటిలో? ఉపగ్రహం అండి, శాటిలైట్. సో మూన్ని న్యాచురల్ శాటిలైట్ అంటారండి. చంద్రుడు అనేది న్యాచురల్ శాటిలైట్. ప్రాణులన్నీ ఒకటో లేదా ఎక్కువ ప్రాథమిక యూనిట్లతో చేయబడినది. దేంతో చేయబడ్డదండి? కణాలతో. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరియు మోడల్ పేపర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.